భారతీయ జనతా పార్టీ అధికారిక నిర్ణయాల్లో ఒకటి హైదరాబాద్ పేరు మార్చడం. సో ఇది యోగి ఆదిత్యనాథ్ స్టైల్ ఆఫ్ బుల్డోజర్ పాలిటిక్స్లో కీలకమైన అంశం. ఆయన చాలా పేర్లు మారుస్తూ వస్తున్నాడు. సో ఇక్కడ కూడా పేరు మార్చాలన్న బీజేపీ ఎన్నికల సమయంలో కూడా పేర్కొంది. సో ఈ పేరు మార్చడంలో కూడా పోలరైజేషన్ ఎజెండా. మీరు ఈ హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ నరేటివ్ని గతంలో కూడా చెప్పాను, మీరు గూగుల్లో కొట్టండి, భాగ్యనగర్ వర్సెస్ హైదరాబాద్ అన్నది జిహెచ్ఎంసీ ఎలక్షన్ల సమయంలో ఇద్దరి నుంచి నినాదం వినబడ్డది. ఒకటి యోగి ఆదిత్యనాథ్, అలాగే తేజస్వి సూర్యాలు, మరోవైపు ఓవైసీ. వీరిద్దరు కూడా ఒకే రకమైన ఈ డిబేట్ను ప్రవేశపెట్టారు హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అని. అంటే నానానికి బొమ్మ బొరుసలాగా ఇద్దరు ఈ డిమాండ్ పెట్టడంలో మనకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు గూగుల్లో వెరిఫై కూడా చేయొచ్చు. జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో రెండు వైపుల బీజేపీ నుంచి ఎంఐఏ నుంచి చర్చ మొదలైంది. కానీ వాస్తవంగా హైదరాబాద్ పేరు మార్చడము అంటే దేశంలో చాలా నగరాల పేర్లు, మరి ఇప్పుడు అహ్మదాబాద్ పేరు మార్చారా? గుజరాత్ రాష్ట్రంలో మోడీ అమిత్ షాల స్వరాష్ట్రమైన అహ్మదాబాద్ పేరు ఇప్పటికీ అహ్మదాబాదే నాకు గుర్తున్నంతవరకు. సో అలా పేరు మార్చడము వల్ల హైదరాబాద్కు అదనంగా కలిగే ప్రయోజనం ఏంటి? అడుగుతున్న ప్రశ్న ఏంటి, అయ్యా హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేశారు, ఇవ్వండి, హైదరాబాద్లో ఐఏఎం పెట్టండి, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది, దాన్ని బలోపేతం చేయండి, హైదరాబాద్లో WHO ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ జామ్నగర్ తరలించాలి, ఇది హైదరాబాద్లో పెట్టండి. అందువల్ల హైదరాబాద్కు గౌరవం వచ్చేది పేరుతో కాదు, హైదరాబాద్కు గౌరవం వచ్చేది ఈ విశిష్ట సంస్థల వల్ల. ఇవాళ హైదరాబాద్లో పేరు హైదరాబాద్ ఉన్నా హైదరాబాద్లో డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేదా, హైదరాబాద్లో వ్యాక్సిన్ తయారు కాలేదా? వీడికి హైదరాబాద్ పేరుంది కదా అని వ్యాక్సిన్ తయారు కాకుండా ఆగలేదు కదా. హైదరాబాద్ గౌరవం వచ్చింది కోవాక్సిన్ తయారు వల్ల, బయాలజికల్ ఈ వల్ల వ్యాక్సిన్ తయారు చేయడం వల్ల, రెడ్డి ల్యాబ్స్ వల్ల రష్యన్ వ్యాక్సిన్తో ప్రయోగాలు జరపడం ఇక్కడ ఉత్పత్తి చేయడం వల్ల పేరు వచ్చింది తప్ప, హైదరాబాద్కు పేరు భాగ్యనగర్ అని వస్తే ఈ పేరు వస్తుందా? సో భాగ్యనగర్ పేరు పెట్టాలా వద్దా అనేది భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప హైదరాబాద్ అభివృద్ధికి ఉపయోగపడేది కాదు. హైదరాబాద్లో పెరగాల్సిన నాలెడ్జ్ ఎకానమీ, బయోటెక్నాలజీ, హైదరాబాద్కు డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి. సో హైదరాబాద్లో డిఫెన్స్ పరిశోధన చాలా గణనీయంగా పెరిగింది. అందువల్ల ఈ పేర్లు మార్చే పంచాయతీ వల్ల సాధించేది ఏంటి అంటే, ప్రజల భావోద్వేగాల్ని, మతపరమైన భావోద్వేగాల్ని రెచ్చగొట్టడం, పేరును కూడా ఒక మతానికి ఆపాదించడం అనేది ఒక కార్యక్రమంగా మొదలవుతుంది. ఏదైనా ఒక చారిత్రక ప్రత్యేకత ఉంది, నేపథ్యం ఉంది, పేరు మార్చాలన్న డిమాండ్ వస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రాతిపదిక కాదు ఇప్పుడు హైదరాబాద్లో వస్తున్న డిమాండ్. హైదరాబాద్లో వస్తున్న డిమాండ్ కేవలం రాజకీయపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి మతపరమైన విభజన సమాజంలో తీసుకురావటానికి జరుగుతున్న ప్రయత్నంలో ఒక భాగం. అంతే తప్ప ఇది హైదరాబాద్ ప్రజల జీవితాలను మార్చేది కాదు, హైదరాబాద్ ప్రగతికి ఉపయోగపడేది కాదు. ఇప్పుడు హైదరాబాద్లో మన చరిత్ర చూసుకుంటే హైదరాబాద్కు ఒక 400 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ఈ చరిత్రలో హైదరాబాద్కు ఉన్నటువంటి వారసత్వ సంపద వల్ల గౌరవం వచ్చింది, ఆధునిక శాస్త్ర విజ్ఞాన కేంద్రాల వల్ల గౌరవం వచ్చింది, ఆధునిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వల్ల గౌరవం వచ్చింది, హైదరాబాద్కు వచ్చినటువంటి దేశ విదేశీ పెట్టుబడుల వల్ల హైదరాబాద్ గౌరవం వచ్చింది, ప్రఖ్యాత విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు హైదరాబాద్లో ఏర్పడడం వల్ల గౌరవం వచ్చింది, ఐటీ, ఫార్మా, బయో రంగాల్లో హైదరాబాద్ సాధించిన విశేష విజయాల వల్ల పేరు వచ్చింది. కానీ ఈ మధ్యయుగాల నాటి వివాదాల చెట్టు, పేర్ల పంచాయతీల చెట్టు కొట్టుకుంటే హైదరాబాద్ గౌరవం పెరుగుతుందా, హైదరాబాద్ ప్రజల జీవితాలు మారతాయా?